నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీనియర్ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట. సస్పెన్షన్ పై క్యాట్ తీర్పులో జోక్యం చేసుకోబోమని వెల్లడి. తిరుమలలో దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందన్న ఆనం. కూటమి ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తామని వెల్లడి. వైకాపా పరాజయం అంచుల్లో ఉందన్న నాగబాబు. కబ్బింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని శ్రేణులకు పిలుపు. కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు 3-4 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైందన్న ఇస్రో. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసి పట్టేలా భారత్ కీలక అడుగు.